తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్లు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాలను వ్యతిరేకిస్తూ జూన్ 2న నల్ల బ్యాడ్జీలతో నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన తెలపాలని విద్యార్థి నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తూ జూన్ 2 నుండి వివిధ దశల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించే దిశగా ప్రతి నిరుద్యోగి కృషి చేయాలని కోరారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అన్ని విద్యార్థి సంఘాల మందరం కూడా ఇక్కడ ఏకమై ఏదైతే తెలంగాణను వంచిస్తున్న కల్వకుంట్ల కుటుంబం అధినేత కేసీఆర్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. దశాబ్ద ఉత్సవాల పేరుతోటి 105 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి నీ కుటుంబ ఖర్చుల కోసం ఉపయోగించుకుంటూ ఏదో నాలుగు పిట్టగోడలు కట్టి నాలుగు రోడ్లేసి అభివృద్ధి జరిగింది అని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వం మసి చేసి మారడికాయలాగా తెలంగాణ ప్రభుత్వానికి చూపించబోతుంది. దాన్ని మేము నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జూన్ 2వ తారీఖున మా యొక్క విద్యార్థి సంఘాల అందరం పౌర సంఘాలందరం మేధావులం విద్యార్థి మేధావులం అందరం కూడా కలిసి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నిరసన తెలియజేయబోతున్నాం. త్వరలోనే మేమందరం కూడా కలిసి భారీ ఎత్తున విద్యార్థి సంఘాల అందరం ఏకమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి నీ యొక్క ప్రభుత్వాన్ని పూరుస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలంగాణ విద్యార్థుల సమావేశం జరిగింది. ప్రధానంగా జూన్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేసే 10 సంవత్సరాల ఉత్సవాలని విద్యార్థులుగా మేమందరం కూడా బహిష్కరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల్లో చాలా వైఫల్యాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ఆ వైఫల్యాల మీద చర్చించి మేము కూడా ఆ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని నిశ్చయించుకున్నాం. అదేవిధంగా జూన్ 2వ తారీఖున మొదటి రోజున మరి తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ప్రజా సంఘాలు అందరితో కలిపి ఎక్కడి వాళ్ళక్కడ నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలు నల్ల బెలూన్లు ఎగిరేయాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా